హైదరాబాద్ మాధాపూర్ విఠల్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఈ కేసులో బాలాజీ వెంకట రత్నారెడ్డి మురళీలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి సెల్ ఫోన్ కాల్ డేటాలను బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను రేవ్ పార్టీలతో ప్రముఖులకు ఎరవేసి మత్తు గుట్టుగా సాగించిన దందా గుట్టు రట్టయింది వీరి వద్ద సినీ రాజకీయ వర్గాలకు చెందిన పలువురు పేర్లు ఉన్నట్టు సమాచారం బాలాజీ వెంకటరత్నారెడ్డికి బెంగళూరులోని నైజీరియన్లతో పరిచయాలున్నాయి వీరి ద్వారా కొకైన్ హెరైన్ ఎల్ఎస్డీ బ్లాట్స్ తదితర మాదక ద్రవ్యాలు హైదరాబాద్ కు తీసుకొచ్చి కొనుగోలుదారులకు చేరవేస్తున్నారని పోలీసులు రిమాండ్ లో పేర్కొన్నారు గతంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేసిన జైలు నుంచి బయటకు రాగానే సిమ్ కార్డులు మార్చి మళ్లీ కొత్తగా దందా సాగిస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో ఇరవై నాలుగు మందిని నిందితులుగా చేర్చారు ముగ్గురి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించే ఆధార కాల్ డేటా చాటింగ్ ఆధారంగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు డ్రగ్ పెడ్లర్స్ బెంగళూరులో కొనుగోలుదారులు పరారీలో ఉన్నారు ప్రధాన నిందితుల ఫోన్ కాల్ డేటా వాట్సాప్ చాటింగ్స్ లో వీరి పేర్లు గుర్తించారు డ్రగ్స్ లావాదేవీల్లో అసలు పేరు బయటపడకుండా నిక్నేమ్ తో చలామణి అవుతూ ఉండటంతో బయటపడుతున్న నిందితుల అసలు పేరు గుర్తించడం వివరాలు రాబట్టడం పోలీసులకు సవాలుగా మారింది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ చిక్కుముడిని అధిగమించేందుకు పోలీసులు ప్రయత్నం ప్రయ్నిస్తున్నారని సమాచారం పెద్ద ఎత్తున డ్రగ్స్ కు చేరబోతుందనే పక్కా సమాచారంతో గుడిమల్కాపూర్ పోలీసులు పోలీసులు అప్రమత్తమయ్యారు ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం రేతిబౌలి క్రాస్ రోడ్ వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కాపా భాస్కర్ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు అతడి వద్ద కొకాయిన్ ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు మత్తు పదార్థాలకు తాను అలవాటు పడినట్టు పోలీసుల ఎదుట భాస్కర్ వెల్లడించాడు ఏటూ కారుమూరి వెంకటరత్నారెడ్డితో కలిసి సర్వీస్ అపార్ట్మెంట్స్ అద్దెకు తీసుకుని తరచూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తామని పోలీసు తెలిపాడు మాధాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన డ్రగ్ పార్టీ కోసం అవసరమైన కొకైన్ ఎక్స్టసీ పిల్స్ కొనేందుకు కొద్ది రోజుల ముందు బెంగళూరు వెళ్లినట్టు చెప్పాడు అక్కడి నైజీరియన్ ఇగ్వారే మైకేల్ నుంచి ఇరవై ఆరు పిల్స్ థామస్ అన్హా నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్టు తెలిపాడు మాధాపూర్ రావు నగర్ లోని ఫ్రెష్ లివింగ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ పార్టీ కోసం తీసుకెళ్తున్నట్టు పోలీసులకు నిందితుడు వివరించాడు అతడి ద్వారా రాబట్టిన సమాచారంతో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు గుడిమల్ కపూర్ పోలీసులు మాధాపూర్లోని అపార్ట్మెంట్లో తనిఖీ చేశారు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూ కోసం రప్పించిన ఇద్దరు యువతులను అక్కడ గుర్తించారు వెంకటరత్నారెడ్డి ఇచ్చిన సమాచారంతో రైల్ నిలయంలో సీనియర్ స్టెనోగ్రాఫర్ దోసకాయలపాటి మురళిని అదుపులోకి తీసుకున్నారు అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ కేసులో అరెస్టైన ఏటూ కారుమూరి వెంకటరత్నారెడ్డి నేర చరిత్ర పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది గుంటూరులోని నెహ్రూ నగర్ ఇతడి స్వస్థలం ఎన్ఆర్ఐ ఐఆర్ఎస్ అధికారి ఎస్పీ గర్మేన్ డిజైనర్ పేర్లతో నకిలీ వేషాలతో వెంకటరత్నారెడ్డి చెలరేగాడు డిఆర్ఐ అధికారిగా చెబుతూ తెలుగు సినీ నిర్మాతలతో విమాన టికెట్లు హోటల్ బిల్ కట్టించాడు ఇద్దరి నుంచి ముప్పై లక్షలు కొట్టేశాడని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది నిత్య పెళ్లికొడుకు అవతారంతో ప్రవాసాంధ్రులను బోల్తా కొట్టించాడు ఏపీ తెలంగాణలో ఇతడి బారిన పడి ఎంతో మంది నష్టపోయారు తెలుగునాట వెంకటరత్నారెడ్డిపై దాదాపు ఇరవై పైగా కేసులు నమోదయ్యాయని తేలింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పోలీసు రికార్డుల్లోకి చేరిన ఇతడి మోసాల జాబితా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఎన్ఆర్ఐగా ఒక యువతికి పరిచయమై పెళ్లి చేసుకుంటానంటూ ఇరవై లక్షలు కాజేసి ముఖం సాటేశాడు ఐఆర్ఎస్ అధికారినంటూ ఓ మహిళ నుంచి ముప్పై లక్షలు నొక్కేశాడు భూ వివాదాలు కుటుంబ తగాదాల్లో తలదూర్చి లక్షలు కమిషన్ కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో నకిలీ పత్రాల భూ విక్రయాలు వ్యభిచార కార్యకలాపాలు నకిలీ పాస్పోర్ట్ కేసుల్లో అరెస్టై అనేక సార్లు జైలుకెళ్లొచ్చాడు పవిత్ర తిరుమలలో స్వామివారి దర్శనం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిగా దరఖాస్తు చేసుకుని అడ్డంగా దొరికాడు గుంటూరులోని ఇతడి నివాసంలో ఎస్ఈబి అధికారుల సోదాల్లో పది లక్షల విలువైన విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకట్ మోసాలతో కూడబెట్టిన సొమ్ముతో సినీ నిర్మాత అవతారం ఎత్తాడు ఢిల్లీ ముంబై తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులకు సినీ అవకాశాలిప్పిస్తానంటూ వ్యభిచార కోపంలోకి నెట్టేస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు యువతులు మైనర్లను నగరానికి రప్పించి రేవ్ పార్టీలో సినీ రాజకీయ వ్యాపార వర్గాల్లోని ప్రముఖులకు వల విసురుతున్నట్టు తాజా దర్యాప్తులో గుర్తించారు ముగ్గురు ప్రధాన నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు